నిర్మల్ జిల్లా బైంస పట్టణంలోని బస్ స్టాండ్ లో గురుకృప నర్సింగ్ హోమ్ గురుకృప రిపీట్ గురుకృప సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బైంస డిపో మేనేజర్ అమృత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లులకు తమ పిల్లలకు పాలిచ్చే సందర్భంగా ఇబ్బందులు భావించేవారు అలాంటి మాతృమూర్తులకు ఆసరాగా బస్ స్టాండ్ లో పాలిచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ రామకృష్ణ గౌడ్ గురుకృప నర్సింగ్ హోమ్ సంస్థను సేవాభావంతో చేస్తున్న సేవలను కొనియాడారు. టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు సేవా తత్వాన్ని అనేక వినూత్న రీతిలో కార్యక్రమాలు బాస్టగా నిలుస్తుందని అన్నారు. బైంస ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ మాట్లాడారు. తల్లిపాలు ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేసిన గురుకృప సంస్థను అభినందించారు. డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ గురుకృప సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో మంచి గుర్తింపు పొందిన ఘనత సంస్థకే దక్కిందన్నారు. డాక్టర్ దామోదర్ రెడ్డి గారు వారు కూడా దీప ప్రజ్వలన చేయవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ గారు కూడా దీప ప్రజ్వలన చేయవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గురుకృప ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పుష్కర్ రామకృష్ణ గౌడ్ గారు కూడా దీప ప్రజ్వలన చేయవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మంచి రోజు మరి గురుకృప సంస్థల డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు ఒక మంచి ఆలోచనతో మరి బైంస టీఎస్ఆర్టీసీ బైంస బస్ స్టాండ్లో మరి బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ని నిజంగా నిర్వహించి ఆయన ఎంతో మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క పేరున నమస్కారాలు. టీఎస్ఆర్టీసీ ముందు నుంచే ప్రజల యొక్క సేవల్లో ఎంతో ముందుగా ఉంది. మరోసారి పాలిచ్చే తల్లులకు మేమున్నామని చెప్తూ మరి బస్ స్టాండ్లో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు డిపో మేనేజర్ గారికి, అదేవిధంగా ఆర్టీసీ యొక్క ప్రతి ఆఫీసర్కి, వచ్చేసినటువంటి ఆర్టీసీ ఇక్కడ వచ్చేసే పెద్దలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఏవైతే ఉన్నారో వారు తల్లుడు ఇబ్బంది పడకుండా ఇక్కడ వాళ్ళు బెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి మనకి ఇప్పుడు ఉచితంగా సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైసా డిపో మేనేజర్ అమృత మేడం గారికి స్వాగతం. అదేవిధంగా వైసా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రెడ్డి గారికి వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా గురుకృప హాస్పిటల్స్, అదేవిధంగా గురుకృప విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ పుష్కర్ రామకృష్ణ గౌడ్ గారికి కూడా ఈరోజు ఈ సందర్భంగా స్వాగతం తెలుస్తున్నాం. అదేవిధంగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ సార్ గారికి కూడా ఈ సందర్భంగా నేను స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ సంపత్ గారికి కూడా ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తున్నాం. వారికి కాశీనాథ్ సార్, డాక్టర్ కాశీనాథ్ సార్ గారికి మరియు డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మరియు మన ఈరోజు కార్యక్రమానికి ముఖ్యకర్త అయినటువంటి గురుకృప నర్సింగ్ హోమ్ డైరెక్టర్ గారు రామకృష్ణ డాక్టర్ గారికి మరియు పెద్దలు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు. టీఎస్ఆర్టీసీ ఎప్పటి నుంచో ప్రజల సేవలో ఉంది. ఈరోజు మాకు ప్రజాసేవ అనేది కొత్తది కాదు, కాకపోతే ఒక కొత్త యాంగిల్లో ఈ మధ్య మళ్ళీ పబ్లిక్లో వాళ్ళ కష్టాలని, వాళ్ళ అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ని కూడా అర్థం చేసుకొని పాలిచ్చే తల్లులు వాళ్ళు బయట ఎంతో చాలా చికాకులు అంటే కొన్ని అవమానకరమైన పరిస్థితులలో వాళ్ళు బయట పాలివ్వడం అనేది జరుగుతుంది. వారికి చిన్నగా మాతోటి ఎంతైతే అవుతుందో వాటికి ఆ సేవ చేయడాని కోసమని వాళ్ళకు కొంచెం నీడను కల్పిస్తూ అది గురుకృప నర్సింగ్ హోమ్ వాళ్ళు వారి సౌజన్యంతో ముందుకొచ్చి టీఎస్ఆర్టీసీ ప్లస్ గురుకృప నర్సింగ్ హోమ్ వాళ్ళు చిన్నగా ఇక్కడ మేము ఒక
ఒక షెడ్ అనేది మేము కల్పించడం అనేది జరిగింది. ప్రతి తల్లి పాలించే ప్రతి తల్లి దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మా ఎండి గారు ప్రతి ఒక్కరూ 12 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ప్రతి పిల్లలకి పేరెంట్స్ తోటి ఎవరు ట్రావెల్ చేస్తారో ప్రతి బస్సులో వాళ్ళకి టికెట్ని మాఫీ చేయడం అనేది జరిగింది. ఈ సౌకర్యాన్ని కూడా మీరందరూ వినియోగించుకోవాలి. మళ్ళీ టీఎస్ఆర్టీసీ అనేది క్షేమానికి సురక్షిత ప్రయాణానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మేము నిలబడ్డాము. మీరు ఏ ప్రైవేట్ వెహికల్ని తీసుకున్నా మాలాగా సర్వీస్ ఉండదు. నేను కూడా పబ్లిక్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను. మేము బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ప్రతి లేడీ ప్యాసింజర్ ఒకటే చెప్తుంది, మాకు డేలో ఏం ప్రాబ్లం లేదు మేడం, ఈవినింగ్ ఏంటంటే మాకు సేఫ్టీ ఉండదు, ప్రైవేట్ వాహనాలలో మాకు సేఫ్టీ ఉండదు, అందుకే మాకు టీఎస్ఆర్టీసీ కావాలి, మీరు ఇంకా ఆదరిస్తే మేము ఇంకా మీకు చేరువయ్యే ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ ముగిస్తాం.